హాయ్ హలో నమస్తే. చీకటిపై పోరాటం వెలుక్కై ప్రయాణం అను నినాదంతో మిట్టి 9 TV సమర్పించు కోయిలలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 13కి స్వాగతం సుస్వాగతం. ఈ కోయిలలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 13కి కూడా ఓ చక్కని ప్రత్యేకత ఉంది. ఈ వారం మిమ్మల్ని అలరించే గాయకులు ఇద్దరు కూడా ఉద్యమ గుంతులు, అనునిత్యం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే కళాకారులు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అరుణోదయ లాంటి మహాసంస్థ నుంచి వచ్చినటువంటి ఆనుమత్యాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే. అన్నగారి పేరు అజ్మీరా బిచ్చా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తన గానంతో తన స్వరంతో ప్రజా సమస్యలపై వెల్లువెత్తినటువంటి చక్కని ఆనుమత్యం. అలాగే అన్న పేరు బుర్రా రాఘవులు. వీళ్ళిద్దరూ అరుణోదయ సంస్థ ద్వారా ఇల్లందు ఖమ్మం జిల్లాని గాక అనేక చోట్ల పోడు భూముల సమస్య అయినా ప్రజా సమస్య ఏదైనా వాళ్ళ పాటతో ప్రశ్నించడం వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఇంకా మాటలు ఎందుకు, వాళ్ళ పాటలు విందాం. ఆ పాటల ద్వారా మీకే అర్థమవుతుంది. అన్న బిచ్చా, అన్న మీ ఎక్కడి నుంచి వచ్చారు, మన ప్రేక్షకులకు ఒకసారి పరిచయం కావాలి. మాది ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమ్మరారం గ్రామం. ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లా. అట్లా నేను, నా పేరు అజ్మీరా బిచ్చా. ముందుగా నేను అరుణోదయ సంస్థ నుండి పరిచయమైన, అరుణోదయ లేకపోతే బిచ్చ లేడు. అంతేనా? అంతే సార్. ఏనుగుల ఎంకన్న అమరుడు తను లేకపోతే ఎలా బిచ్చ ఇక్కడికి రాడు. మిట్టి 9 TVకి నమస్కారాలు తెలియజేస్తున్నా. అమరుడు ఎంకన్న ఇచ్చినటువంటి ఈ గుర్తింపు అనేటువంటి అనన్ని సందర్భం, అంటే అరుణోదయ సంస్థలో ఎంకన్న మిమ్మల్ని జాయిన్ చేయండి. సరే, ముందుగా మీరు ఏ పాట పాడాలనుకుంటున్నారు? అన్న రాసిండు, అన్న నా కాలుకు గజ్జగట్టిండు. ఈ విశ్వంలో, ఈ విశ్వంలో ఏ మానవుడి తల్లి జన్మనిచ్చిన తర్వాత తల్లి పాలు తాగకుండా బతికి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ భూమండలంలో పాటమ్మను తలవకుండా పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఒక్కరూ కూడా లేరు అనేటువంటిది. ఏ ఒక్కరు లేరు, పాటమ్మని తలవకుండా ఈ భూమండలంలో ఎవరు కూడా లేరు. ఓకే, పాడండి అయితే. అన్న రాసినటువంటి, గజ్జగట్టి ఆటలాడి గలం విప్పి పాట పాడే, 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 వంగడి భూజాన వేసి గొల్ల కర్ర చేత బట్టి, వంగడి భూజాన వేసి గొల్ల కర్ర చేత బట్టి, అరుణోదయ కళాకారులం పేదోల కొరకు ఆటలాడి పాట పాడుతాం, అరుణోదయ కళాకారులం పేదోల కొరకు ఆటలాడి పాట పాడుతాం. సమాజ స్థాపన కై సాగుతున్న పోరులోన, సమాజ స్థాపన కై సాగుతున్న పోరులోన, త్యాగాల తాళ్ళు పోసి అమరులైన అన్నలకు, త్యాగాల తాళ్ళు పోసి అమరులైన అన్నలకు, వందనాలు మేము చెప్పుదాం ఎర్ర పూల దండలల్లి మెళ్ళవేసేదాం, వందనాలు మేము చెప్పుదాం ఎర్ర పూల దండలల్లి మెళ్ళవేసేదాం. పట్టలన్న నల్గకుండా పొట్ట బెంచె తోళ్ళ చూసి, 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 కులం పేర మతం పేర కొట్లాటలు పెట్టేటోళ్ళ, కులం పేర మతం పేర కొట్లాటలు పెట్టేటోళ్ళ, నోట్లతోని నోట్లు గుంజి సీట్ల మీది కెక్కినోళ్ళ, నోట్లతోని సీట్ల గుంజి సీట్ల మీది కెక్కినోళ్ళ, నోట్లతోని ఓట్లు గుంజి సీట్ల మీది కెక్కినోళ్ళ, నోట్లతోని ఓట్ల గుంజి సీట్ల మీద కెక్కినోళ్ళేందు మేము చెప్పుతాం వాళ్ళకుండెల కాలలయ్య పాట పాడుతాం, కాలలేదు మేము చెప్పుతాం వాళ్ళకుండెల కాలలయ్య పాటలాడుతాం. చాలా ఘాటుగా మొత్తానికి మొదటి పాటే చాలా ఘాటుగా ఉందన్న. బుర్రా రాఘవులన్న, అన్న చెప్పండి, మీరు మీది ఏ ఊరన్న? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం గ్రామం.
అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన ఏ పాటతో మీరు మొదలు పెట్టబోతా ఉన్నారు? అమరుడు కామ్రేడ్ వైవేంకనన్న ఇల్లందు ఉద్యమాల చరిత. ఓహో, ఆ ఇల్లందు ఉద్యమ ఉగెత్తున జరుగుతున్నటువంటి ఉద్యమాల ఆ ఉద్యమానికి పాట రాసిన అన్న. ఓకే, పాడండి. ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన ఎందరో వీరులు వరగలేదా? ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన ఎందరో వీరులు వరగలేదా? ఇల్లందు ఉద్యమాల చరితలోన అవను అయ్యను వదిలిపెట్టి వాళ్ళు, అవను అయ్యను వదిలి పెట్టి వాళ్ళు అన్నల ఈ అన్న నిలవలేదా? అవను అయ్యను వదిలిపెట్టి వాళ్ళు, అవను అయ్యను వదిలిపెట్టి వాళ్ళు, అవను అయ్యను వదిలిపెట్టి వాళ్ళు అన్నల ఈ అన్న నిలవలేదా? అవను అయ్యను వదిలిపెట్టి వాళ్ళు చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు, చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు ముళ్ళదారిన పయనించలేదా? చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు, చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు, చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు ముళ్ళదారిన పయనించలేదా? చీకటి బతుకులల్ల వెలుగు నింపా వాళ్ళు కజన పల్లిని చూడరాదా నువ్వు, కజన పల్లిని చూడరాదా నువ్వు కరిన రక్తం వారినాదా? కజన పల్లిని చూడరాదా నువ్వు, కజన పల్లిని చూడరాదా నువ్వు, కజన పల్లిని చూడరాదా నువ్వు కరిన రక్తం వారినాదా? కజన పల్లిని చూడరాదా లడాయి గడ్డను మర్చినావా తమ్మి, లడాయి గడ్డను మర్చినావా తమ్మి ఎల్లన్న నెత్తూరింకినాదా? లడాయి గడ్డను మర్చినావా తమ్మి, లడాయి గడ్డను మర్చినావా తమ్మి, లడాయి గడ్డను మర్చినావా తమ్మి ఎల్లన్న నెత్తూరింకినాదా? లడాయి గడ్డను మర్చినావా తమ్మి పగడాలెంకన్న మన కొరకే ఈడ, పగడాలెంకన్న మన కొరకే ఈడ నిండు ప్రాణం బలి ఇవ్వలేదా? పగడాలెంకన్న మన కొరకే ఈడ, పగడాలెంకన్న మన కొరకే ఈడ, పగడాలెంకన్న మన కొరకే ఈడ నిండు ప్రాణం బలి ఇవ్వలేదా? పగడాలెంకన్న మన కొరకే అయ్యా పేదలు దీనే బువ్వలో నాయిడ, పేదలు దీనే బువ్వలో నాయిడ వీరుల త్యాగం దాగిలేదా? పేదలు తీరే బువ్వలో నాయిడ, పేదలు తీరే బువ్వలో నాయిడ, పేదలు తీరే బువ్వలో నాయిడ వీరుల త్యాగం దాగిలేదా? పేదలు తీరే బువ్వలో నాయిడ ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన ఎందరో వీరులు వరగలేదా? ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన, ఇల్లందు ఉద్యమాల చరితలోన ఎందరో వీరులు వరగలేదా? ఇల్లందు ఉద్యమాల చరితలోన. రాఘవలన్న, ఇల్లందు ఉద్యమ చరిత్రని చాలా అద్భుతంగా ఆలపించావు అన్న, ప్రత్యేక అభినందనలు అన్న. బిచ్చానా అంటే మీరు కళాకారుడిగానే ఉన్నారా, ఇంకా ప్రజాప్రతినిధిగా ఏమన్నా ఉన్నారా? నేను ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీ ఉన్నాను. మీ ఊరికి? మా ఊరికి కుమరారం రెండు పంచాయతీలకు. ఇంకొకటి ఏంటి పంచాయతీ? పోచారం. పోచారం, కుమరారం. మీరు ఎంపీటీసీ సభ్యులు, ఎంపీటీ ప్రజాప్రతినిధి. సరే అన్న, ఏ పాట ఇప్పుడు అందిస్తా అన్నారు మీరు? సామ్రాజ్యవాద సంస్కృతి పల్లెలకు వచ్చిన తర్వాత మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటపాటలు కనుమరుగైపోయింది. ఓహో, బాల్యాన్ని గుర్తు చేస్తా. బాల్యాన్ని గుర్తు చేసేటువంటి నాటి రోజులు గుర్తు చేస్తా. గుర్తు చేస్తుంది. ఓకే, పాట అన్న యశ్వాల అన్న రాసి. ఓహో, చాలా పెద్ద పాట అది, మీకోసం సరే ఒక పల్లె విషయాలు వినిపిస్తాను. అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి, అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి, అమ్మ మాటలేవి
అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి గాలి పాట ఈల పాట పాల పాట గోల పాట లాలి పాట ఏల పాట పాల పాట గోల పాట సీతాకొక్క చిరకరవలే ఉయ్యాల గోల పాట అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి అమ్మ మాటలేవి పాడేటి పాటలేవి దగ్గుముత దండ కోరు వంగుడు కుడుదోదో బిల్ల దగ్గుముత దండ కోరు వంగుడు కుడుదోదో బిల్ల నిజంగా ఎక్కడ ఉన్నాయి అవన్నీ మర్చిపోయా, నిజంగా మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు అంత ఏంటి, క్రికెట్ క్రికెట్ లేకపోతే సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ చాలా బోల్డ్ అని వచ్చినాయి, బోల్డ్ అన్ని గేమ్స్ వచ్చినాయి మన పిల్లలకి. ఆడిన మనమే మర్చిపోతే ఇంకా మన పిల్లలకి ఏం తెలుస్తుంది? చాలా చక్కగా ఉంది అన్న, సూపర్. ఇప్పుడు రాఘవలన్న, ఏ పాట నీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట, ఈ పాట ద్వారా జనంలోకి వెళ్ళిన పాట, బుర్రా రాఘవలంటే నలుగురికి తెలిసిన పాట ఏంటది? వీరులారా మీకు ఎర్రదండాలు, జయరాజన్న పాట అది. జయరాజన్ రాసిండు. నేను అనేక ఉద్యమాలు గ్రామాలల్లో అనేక చిన్నప్పుడు వెంకన్నన్న కానీ బిచ్చన్న కానీ వీళ్ళు గ్రామాలలోకి వచ్చినప్పుడు అరుణోదయ ప్రోగ్రాంలు గ్రామాలలో మీటింగ్లు అయిపోయినప్పుడు వాళ్ళ వెనక వాళ్ళందరూ పాట పాడుతుంటే వాళ్ళు ఎమ్మటుండే అట్లా నేర్చుకుని కోరస్ ఇచ్చే పాట అట్లా నేను అన్నలతో తిరిగి కొంచెం సరే పాడ సరే పాడ వీరులారా మీకు ఎర్రదండాలు, చూరులారా మీకు కోరు దండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, చూరులారా మీకు కోరు దండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, చూరులారా మీకు కోరు దండాలు. పొద్దుల మీరుండి ఎండగా సేరా, మబ్బుల మీరుండి వాన గురిసేరా, పొద్దుల మీరుండి ఎండగా సేరా, మబ్బుల మీరుండి వాన గురిసేరా. ఎండ వానల్లోన ఏకమయ్యేరా, సింగిడోరే మా కన్నులుంటారా, పొలము దున్నే కాడ నగలయ్యేరా, నాటు వేసే వేళ మొక్కలయ్యేరా, పొలము దున్నే కాడ నగలయ్యేరా, నాటు వేసే కాడ మొక్కలయ్యేరా. అక్కల చేతుల కొడవలయ్యేరా, అన్నల చేతుల గన్నులయ్యేరా, అక్కల చేతుల కొడవలయ్యేరా, అన్నల చేతుల గన్నులయ్యేరా. తిరగబడ్డ ముళ్ళు గర్రలయ్యేరా, అడివన్న చేతుల గన్నులయ్యేరా, తిరగబడ్డ ముళ్ళు గర్రలయ్యేరా, అడవన్న చేతుల గన్నులయ్యేరా. మీరులారా మీకు ఎర్రదండాలు, చూరులారా మీకు పూరు దండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, పూరులారా మీకు చూరు దండాలు, చూరులారా మీకు పూరు దండాలు, చూరులారా మీకు పూరు దండాలు, చూరులారా మీకు. ఏ పాట విన్నా ఏదున్నా చాలా, అందుకే ప్రతి ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత ఉందని నేను ప్రేక్షక దేవులకు నేను వివరించడం జరుగుతూ ఉంది. సూపర్ పిచ్చన్న. మరి ఇల్లందు మన పల్లెరు అనే ఒక పాట కూడా పాడాలని చెప్పాం, ఏంటి అసలు ఇల్లందు గురించి? ఇల్లందులో ఇక్కడ ఈ గిరిజన ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ లోకం అంటే తిరిగినటువంటి ఆదివాసీ బిడ్డలు పడుతున్నటువంటి అవస్థలు కష్టాలను చూసి ఆనాడు ఈ అన్నల పార్టీ వచ్చి వాళ్ళని హక్కున చేర్చుకొని ఆనాడు వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో అది కామరుడు అమరుడు వెంకన్న రాసిన ఆనాడు వాళ్ళ మీద పాట. ఇది అద్భుతమైనటువంటి ప్రజలకు పోయినటువంటి పాట పాట పాట. ఓకే పాడండి. అయితే మా ప్రేక్షకులు కూడా ఈ పాటని వింటారు తప్పకుండా.
ఇల్లందు మన పల్లెరన్న అది ఉద్యమాల తల్లిరన్న ఇల్లందు మన పల్లెరన్న అది ఉద్యమాల తల్లిరన్న ఇల్లందు మన పల్లెరన్న ఇల్లందు మన పల్లెరన్న అది ఉద్యమాల తల్లిరన్న ఇల్లందు మన పల్లెరన్న ఇల్లందు మన పల్లెరన్న అది ఉద్యమాల తల్లిరన్న ఇల్లందు మన పల్లెరన్న చుట్టూర గిరిజన పల్లెరన్న నట నడమన బొగ్గుల గుట్టరన్న చుట్టూర గిరిజన పల్లెరన్న చుట్టూర గిరిజన పల్లెరన్న నట నడమున బొగ్గుల గుట్టరన్న చుట్టూర గిరిజన పల్లెరన్న కదిలితే మెలితే కష్టమాయే కాలు జారితే పోలీసు కేసులాయే కదిలితే మెలితే కష్టమాయే కదిలితే మెదిలితే కష్టమాయే కాలు జారితే పోలీసు కేసులాయే కదిలితే మెదిలితే కష్టమాయే పల్లెల పట్టాల దోపిడాయే ఆ పట్టణ గుండాల రాజ్యమాయే పల్లెల పట్టాల దోపిడాయే పల్లెల పట్టాల దోపిడాయే ఆ పట్టణాల గుండాల రాజ్యమాయే పల్లెల పట్టాల దోపిడాయే పల్లెల పట్టాల దోపిడాయే పల్లెల పట్టాల దోపిడాయే ఆ పట్టణాల గుండాల సూపర్ సూపర్. అది చూసి ఎగిరింది ఎర్ర జెండా, పోరు అన్నలు పట్టారు చేతి నిండా. సూపర్ సూపర్, చాలా బాగుంది. రాఘవులన్న, అన్న ఏం చదువుకున్నారు మీరు? నేను మామూలుగా 4-5 తరగతి చదువుకున్నాను. అంతేనా? పిల్లలు? బాబు బీటెక్ అయిపోయింది, పాప ఇంటర్ సెకండ్ అయిపోయింది. పాపకు మ్యారేజ్ చేసిన బాబు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారు. ఇది మొత్తానికి ఇంటికాడ వ్యవసాయ కుటుంబం? వ్యవసాయ కూలి కుటుంబం, వ్యవసాయ కూలి. అంతేనా? భూమి కూడా పెద్దలు 2 ఎకరాలే ఉంది. అంతేనా? ఇప్పుడు కామ్రేడ్ లింగన్న గురించి నువ్వు బాగా పాడతావు అన్నా, ఒక్కసారి మన ప్రేక్షకులకు కూడా కామ్రేడ్ లింగన్న గురించి పాడాలని కోరుకుంటున్నాను. అడవి చిన్న బోయనా అన్నా లేడని, అడవి తల్లి తల్లాడిలేనా లింగన్న రాడని. అడవి చిన్న బోయనా అన్నా లేడని, అడవి తల్లి తల్లాడిలేనా లింగన్న లేడని. ఉద్యమనే తయి కలేడని కోయిలమ్మ కూతమానెనా, ఉద్యమనే తయి కలేడని కోయిలమ్మ కూతమానెనా. రామచిలక పలుకు మూగబోయేనా, పక్షులే గుండె పగిలి ఎచ్చేనా. అడవి చిన్న బోయనా అన్నా లేడని, అడవి తల్లి తల్లాడిలేనా లింగన్న రాడని. గోసపడే గిరిజనము కోసం గోదావరిలో ఎంత కలియ తిరిగే, గోదావరిలో ఎంత కలియ తిరిగే, గోదావరిలో ఎంత కలియ తిరిగే. ఉద్యమమేనా ఊపిరంటూ ప్రతిఘటన పోరులో బందుకెక్కే, ప్రతిఘటన పోరులో బందుకెక్కే, ప్రతిఘటన పోరులో బందుకెక్కే. ఊరు ఎర్ర జెండాలు ఎగరేసి, ఊరు ఎర్ర జెండాలు ఎగరేసి పోరు దూరం వెంట పల్లెల్ని నడిపిండు. అడవి చిన్న బోయనా అన్నాలేడని, అడవి తల్లి తల్లడిల్లెనా లింగన్న రాడని. ప్రత్యేక తెలంగాణ పోరాటము గుండాల గుట్టల రగిలిస్తే, గుండాల గుట్టల రగిలిస్తే, గుండాల గుట్టల రగిలిస్తే. రాష్ట్రం వచ్చిన గాని పోరు తప్పాదంటూ భవితవ్యము నువ్వు ఎడమర్చినవు, భవితవ్యము నువ్వు ఎడమర్చినవు, భవితవ్యమును నువ్వు ఎడమర్చినవు. తెచ్చిన తెలంగాణ దురాపాలయ్యింది, తెచ్చిన తెలంగాణ దురాపాలయ్యింది, పోరాడ బిడ్డల ప్రాణాలు తీస్తుంది. అడవి చిన్న బోయనా అన్నా లేడని, అడవి తల్లి తల్లాడిల్లెనా లింగన్న రాడని. కారు మబ్బులే కమ్మంగా తొలికోడి గుయ్యంగ, రక్కాసి మూకలకు జాడెట్ల తెలిసిందో, రక్కాసి మూకలకు జాడెట్ల తెలిసిందో, రక్కాసి మూకలకు జాడెట్ల తెలిసిందో. అడివమ్మ ఎద పైన తూపాకి మోతాయే, రోళ్ళ గడ్డకు కడుపు పోతాయి మిగిలింది, రోళ్ళ గడ్డకు కడుపు పోతాయి మిగిలింది, రోళ్ళ గడ్డకు కడుపు పోతాయి మిగిలింది. లింగన్న నిన్నెట్లా మరవమే,
చిన్నన్న నిన్నెట్ల మరవమే వర్గ బంధమ ఎర్ర జెండలుంటవే అడవి చిన్న పోయేనా అన్నా లేడని అడవి తల్లి తల్లడిల్లెనా నింగన్నాడని అన్నరగిలించిన చైతన్యము విప్లవ జ్వాల ఎగిసిందిలే విప్లవ జ్వాల ఎగిసిందిలే విప్లవ జ్వాల అరణ పతాకాను చేబునలే ఆశయాల కై అడిగేస్తామే ఆశయాల కై అడిగేస్తామే ఆశయాల కై అడిగేస్తామే అందుకో ప్రతిఘటన సింధూరమ్మ అందుకో ప్రతిఘటన సింధూరమ్మ అమరుడలింగన్న వందనాలు అమరుడలింగన్న వందనాలు అమరుడలింగన్న వందనాలు అమరుడలింగన్న వందనాలు జోహార్ లింగన్నకి జోహార్లమ్మ నువ్వే అన్నపై రాయడం పాడటం కూడా బాగుంది. మరి బిచ్చన మన ఇల్లందు ఏరియాలో అంటే అడవి ప్రాంతంలో పోడు భూముల గురించి జరుగుతూ ఉంటుంది కదా నిత్యం పోరాటం, దాని గురించి ఏంటి అసలు ఏమన్నా పాటలు ఆ ఉద్యమాల్లో పాడారా రాశారా? ఈ సందర్భంగా ఒక ముచ్చటి కూడా చెప్పాలి. ఈ పోడు భూమి పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో తమ్ముడు ప్రసాదు నాతోటి ఉన్నటువంటి రాఘవులు మేము కలిసి ఒక ఒగ్గు కథ రాసాం. ఒగ్గు కథ రాసాం పోడు భూమి మీద ఒగ్గు కథ రాస్తే మేము ముగ్గురి పేరు మాకు ఉండేది. దాంట్లో ఈ ఒగ్గు కథ రాయటంతో ఆ ఒగ్గు కథలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నదని చెప్పేసి నా మీద రౌడీ చిట్టు రాజ్యం. ఓకే ఓకే ఓకే. ఒక అంటే మీరు రాసింది వినిపిస్తున్నారా లేక పోడు భూమి? నేను రాసింది రాసింది పోడు భూమిది. ఈ రెండు మొక్కలు జాయింట్ అయి ఉంటుంది. ఎట్లా వచ్చింది వాళ్ళు గుంజుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు ప్రజలు ఏమంటారు? మొత్తం కాకపోయినా ఒక రెండు లైన్. ఓకే. ఆకాశాన ఉరుము ఉరిమిందిరా ఈడ భూమి తల్లి దద్దరిల్లిందిరా 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 పోడు భూమి పోరు సాగిందిరా ఈడ ఎర్ర జెండా తోడు నిలిచిందిరా పోడు భూమి పోరు సాగిందిరా ఈడ ఎర్ర జెండా తోడు నిలిచిందిరా పోడు భూమి పోరు సాగిందిరా ఈడ ఎర్ర జెండా తోడు నిలిచిందిరా పోడు భూమి పోరు సాగిందిరా ఈడ ఎర్ర జెండా తోడు నిలిచిందిరా. ఈ విధంగా ఒక పాటలో పల్లవి ఇచ్చా. ఓహో, దానితోటి ఇమ్మీడియట్లీగా నా మీద కేసు బనిస్తుంది. ప్రజలంతా ఈ భూమి పోతే మాకు బతుకులేదంటే దాని మీద స్పందించి ఏమంటే ఒక అంటే కళాకారుడికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి నువ్వు రాయడం జరిగింది. ఓకే. మా ఈ భూమి పోతే బతుకులేదని ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారు వాళ్ళు పడుతున్న బాధను చూసి ఒక పాట చిన్న పల్లవి వినిపిస్తా. పొడు భూమి పోతే మనకు బతుకు ఉన్నది ఆ తెరువు ఏమి ఉన్నది పొడు భూమి పోతే మనకు బతుకు ఉన్నది ఆ తెరువు ఏమి ఉన్నది పొడు భూమి పోతే మనకు బతుకు ఉన్నది ఆ తెరువు ఏమి ఉన్నది పొడు భూమి పోతే మనకు బతుకు ఉన్నది ఆ తెరువు ఏమి ఉన్నది పొడు చేసే అన్నాలను అట్టా చేస్తామంటే మనకు వండా ఎవరు ఉంటారు మన తోడు ఎవరు వస్తారు పొడు చేసే అన్నాలను అట్టా చేస్తామంటే మనకు వండా గట్టలు వేసిన నేల రత్నాల పంటలు తీస్తా ఉన్నాం రత్నాల పంటలు తీస్తా ఉన్నాం రత్నాల పంటలు తీస్తా ఉన్నాం పెట్టే భూమి తల్లిని కొంచెం కుంటా
రావాల్సి వచ్చిన ప్రజలు అట్లాంటి తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలో రాసినటువంటి పాట. అంటే కళాకారుడిగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నీ సంఘటన రుజువు చేస్తూ ఉంది. అంటే చాలామంది ప్రేక్షకులకి కొన్ని కొన్ని విషయాలు అర్థం కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఈ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పాలి. నేనే కాదు, నాతోటి ఉన్నటువంటి కళాకారులు చాలా మందిని ఇలా ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు ఈ పాలకులు ఏం చెప్తున్నారు అనేటువంటి ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నించినందుకు నెలలు సంవత్సరాల తరబడి కూడా జైల్లో బంధించినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అది నాటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది. తెలంగాణలో కోరుకున్నది ఒకటి, తెలంగాణ ఒకరి చేతికే బందీ అయినటువంటి రోజులు ఇలా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే బిచ్చన, అంటే ఈ ప్రజా ఉద్యమాల్లో కళాకారుడిగా అనేక సమస్యలు, ఈ ఒక సమస్యను కూడా నువ్వు తీసుకురావడం జరిగింది. మరి ఇంకా అంటే ఒక అరుణోదయ కళాకారుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక గాయకుడిగా నీకు బాగా సంతృప్తినిచ్చింది ఏంటి అసలు అంశం? అంటే నీకు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశంసలు కావచ్చు, ఏమైనా అవార్డులు వచ్చినాయా, లేక ఏంటి అసలు నీకు వచ్చిన బాగా మెప్పు? ఏ పాట పాడితే ఎలా ఎవరు మెచ్చుకున్నారు? మీరు మంచి ప్రశ్న. అసలు సందర్భం, అసలు మీరు అడగటానికి సందర్భం ఎట్లా వచ్చింది ఏందో అనేటువంటి, కానీ మంచి మంచి ప్రశ్న అడిగారు. ఏంటి చెప్ప, ఇది చాలా కీలకమైనటువంటి. నేను ప్రజలలో నేను బతికి ఉన్ననా, ప్రజలు నన్ను ఆదరిస్తారా అనేటువంటి తెలుసుకోవటానికి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలలో మా పార్టీ వైపు నుంచి పోస్టర్లు వేసి వస్తే మా ప్రత్యర్థులు 15 లక్షల రూపాయలు డబ్బులు వచ్చారు. నా మీద పోటీ చేసిన వాళ్ళు 15 లక్షల రూపాయలు డబ్బులు వంచారు. వారు డబ్బులు వంచినప్పుడు నేను పోస్టర్ వేసి ప్రజల్లో తిరిగాను. పోలీసులను పెట్టి కొట్టిస్తే ఆ రోజు తెల్లారి నేను చేతికి కట్టుకొట్టుకొని పోలింగ్ బూతులు తిరిగాను. 800 ఓట్ల మెజారిటీతోటి నన్ను ప్రజలు గెలిపించినప్పుడు నేను మర్చిపోని అనేటువంటి, ఎప్పుడు మర్చిపోయినటువంటి చరిత్ర నా ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఒక కళాకారుడిగా సాధించిన విజయం ప్రజలలో మా అన్నని కొట్టిలని నైట్ బి నైట్ రేత్రి రేత్రి నా ఇంటి చుట్టూ తిరిగారు ప్రజలు. అది నేను ప్రజల గుండెలో నేను ఒక కళాకారునిగా నన్ను దాటి, ఇది కళాకారుడిగా సాధించిన విజయం. చాలా సంతోషం. కళాకారుడు ప్రజల గుండెల్లో ఉంటారు, ప్రజల కోసం పోట్లాడి పాటుపడే కళాకారులు అందరూ కూడా ప్రజల గుండెల్లో ఉంటారు. ప్రతి కళాకారుని కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారు. ఆ విధంగా బిచ్చా అన్న విజయం సాధించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాఘవలన్న అన్న ఏ పాట? గోదావరిలో పరివాహక ప్రాంతాలు అనేక మంది వీరులు చనిపోయినటువంటి అమరవీరులు, అమరవీరుల గురించి, గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన అమరులైన అమరవీరుల గురించి. అంతే, ఈ ప్రేక్షకులకు మనవి చేసేది ఏంటంటే ఉద్యమ గంతులవి, ఉద్యమ గాయకులు అనునిత్యం వాళ్ళ స్వరం ప్రజల కోసమే పనిచేస్తుంది. వాళ్ళ పాటలు ఏంటంటే, వాళ్ళ మాటలు ఏంటంటే ఆ ఉత్తేజం కావచ్చు, ఆవేశం కావచ్చు, ప్రజా సమస్యలపైన వాళ్ళ పోరాటం నిరంతరం ఉంటుంది. అందుకని ఈ ఎపిసోడ్కి ప్రత్యేకత ఉందని మరొకసారి నేను గుర్తు చేసుకుంటూ, రాఘవలన్న పాడండి. గోదావరిలోయ పోరు వీరులోయమ్మా, కామ్రేడు రేవన్న కామ్రేడు దోరన్న, గోదావరిలోయ పోరు వీరులోయమ్మా అన్నారవన్న కామ్రేడు దోరన్న, గోదావరిలోయ పోరు వీరులోయమ్మా అన్నారవన్న కామ్రేడు దోరన్న, గోదావరిలోయ పోరు వీరులోయమ్మా అన్నారవన్న కామ్రేడు దోరన్న. ఈ ప్రతిఘటన ఉద్యమ తీరు గిరిజన పల్లెన వాళ్ళు కదిరిగిన అన్న పాటన్న కామ్రేడు మరులన్న, గిరిజన పల్లెన వాళ్ళు కదిరిగిన అన్న పాటన్న కామ్రేడు మరులన్న, ఈ ఉద్యమానికై ప్రాణం ఇచ్చిన పగడ లెంకన్న కామ్రేడు కుమారు, గోదావరిలోయ పోరు వీరులోయమ్మ అన్నారవన్న కామ్రేడు దోరన్న, ఈ గోదావరిలోయ పోరు వీరులోయమ్మ అన్నారవన్న కామ్రేడు దోరన్న. పేద ప్రజలకు వండ నిలిసి దండు కట్టిండ్రు, దండు ధైర్యాన్ని ఇచ్చిండ్రు, పేద ప్రజలకు వండ నిలిసి దండు కట్టిండ్రు, దండు ధైర్యాన్ని ఇచ్చిండ్రు, సీతారామ పరశురాములు చింత లక్ష్మక్క కామ్రేడు సుసేన, సీతారాములు పరశురాములు చింత లక్ష్మక్క కామ్రేడు సుసేన, చింత పంతులు పాయం లక్ష్మణ బొర్ర ముత్తన్న మన ఈ సంపాపన్న, చింత పంతులు పాయం లక్ష్మణ బొర్ర ముత్తన్న
అమరవీరుల గురించి ఇన్ని పాటలు ఎన్నెన్ని పాటలు, వాళ్ళ త్యాగాలు, ప్రజల కోసం వాళ్ళు పడ్డ కష్టాలు, నిజంగా అనేక పాటలు వింటూ ఉన్నాం మనం. ఇన్ని పాటలు విన్నా వాళ్ళ త్యాగం గురించి చాలా తక్కువే. అట్లాగే మన రవన్న, దొరన్న, చాలామంది వీళ్ళందరి త్యాగాల గురించి చాలా పాటల్లో మనం వింటూనే ఉన్నాం. చాలా చాలా పాటలు విన్నా సరే వాళ్ళ త్యాగాల ముందు ఇంకా మనం పాడుకోవాల్సింది, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేసుకుంటాం. బిచ్చన్న శరణు శరణు శాంభవి అనే ఒక పాట నీకు బాగా ఉర్రూతలోకి ఇస్తాం. ఆ పాట మిట్టి 9 ప్రేక్షకుల కోసం వినిపించాలని కోరుకుంటున్నాను. అది మీరు అడిగినందుకు పాట వినిపిస్తాను. అది బాగా ఎక్కువ ఏంటంటే అన్న, మీరు ఎక్కడ ఎన్నడూ చూశారు నాకు దృష్టికి వచ్చిందంటే పాడి వినిపిస్తాను. అది కథలో, అది మా ఒగ్గు కథలో, అది ముందుగా అది చెప్పుకుంటు, ఒక ఒగ్గు కథలో చెప్పుకునే అనేటువంటిది ఒక కులదేవతను తలుచుకునేటువంటి పద్ధతి, దాంట్లో భాగం వస్తుంది. దాని తర్వాత కథ మొత్తం వస్తుంది అండి. మీరు అన్నందుకు కొంచెం అంటే పద్దాక ఉద్యమ పాటలు వేడెక్కిన ఎపిసోడ్ కాస్త ఇది ఆట విడిపో. శరణు శరణు మాయం బారావే శాంబావి రాణి, శాంబావి రాణి, శరణు గోరు మాయం బారావే గంగా భవాని, మాదేవి భవాని, శరణు శరణు మాయం బారావే శాంబావి రాణి, శాంబావి రాణి, శరణు గోరు మాయం బారావే గంగా భవాని, మాదేవి భవాని. బయలుదేరిపోతుండో చూడు నాయన, అల్లా నేరడల్లో, అల్లా నేరడల్లో, అల్లల్ల నేరాడి, అల్ల నేరాడి, అల్లో నేరడల్లో, అల్లా నేరడల్లో, అల్లా నేరడల్లో, అల్లల్ల నేరాడి, అల్ల నేరాడి, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లో. పోరాటంలో ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి పోరాటం ఎవరి కోసమని ఏ విధంగా అంటున్నారో చూడు నాయన. సూపర్ సూపర్. మొత్తానికి నిన్ను వదిలిపెడితే 3 గంటల పాటు స్టేజిని దడదడ దడదడ ఆడిచ్చేటట్టుండు. సన్నగా ఉన్న విచ్చన్న దగ్గర అబ్బాబా, నేను చూసా ఒక వేదిక పైన ఒక కథలోనే చూసా. అంటే ప్రత్యేకంగా మీ ఒగ్గు కథను కూడా మనం మిట్టి 9 టీవీ ప్రేక్షకులకి మనం చూపించాలి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిద్దాం. అంటే ఆ ఒగ్గు కథ యొక్క ప్రాధాన్యతను కాస్త దీని ద్వారా తెలియజేద్దాం అనే ఆలోచనతో నేను అడగటం జరిగిందన్న. చాలా అంటే చాలా ప్రేక్షకులని అలా అసలు ఉర్రు తొలగించే శక్తి నీకు ఇచ్చాడు భగవంతుడు. అదే ఉద్యమం ఇచ్చింది అంతేనా.
సూపర్. మరి రాఘవాలన్న అన్నాను, ఇంకా ఏ పాట మనం ఇప్పటివరకు కూడా దాదాపుగా అన్ని ఉద్యమాల గురించి, అమరల గురించి అద్భుతమైన పాటలు మనం వింటూ ఉన్నాం. మరి రాఘవాలన్న నా ఇంకా చివరగా నీ ద్వారా ఏ పాట వివరించు? చివరగా కూడా అమరవీరులు. నువ్వు రాసిందేనా కవిత? నేను రాసింది కదా, ఇది కొమిరి వెంకన్న. ఈ పాట కొమిరి వెంకన్న రాశారు. ఓకే, వినిపించాను. అన్నలు మా ఎన్నలో, అన్నలు మా ఎన్నలో వెన్నెల వెలుగులో, అన్నలు మా ఎన్నలో వెన్నెల వెలుగులో, అన్నలు మా ఎన్నలో బిడ్డలల్ల బిడ్డలైరి అన్నలు మా అన్నలు, అన్నలు మా అన్నలు, అన్నలు మా అన్నలు వెన్నెల వెలుగులో, అన్నలు మా అన్నలు వెన్నెల వెలుగులో, అన్నలు మా అన్నలు. తూర్పున కొండల్లా తుపాకుల మోతలు తొలి పొద్దై పొడిసిరో, అన్నలు మా అన్నలు చీకటి చెండాడిరో, మొత్తానికైతే అన్నలు మా ఎన్నలు వెన్నెల వెలుగులు, వెన్నెల వెలుగులు. ఓహో సూపర్ సూపర్. మరి ప్రేక్షక దేవులందరిని కోరేది ఏంటంటే, ఇలాంటి గాయని గాయకుల్ని ఇంకా చాలా చాలామంది ఆదివాసీలు, అడవి బిడ్డలు మూలన పల్లెల్లో ఎందరో గాయని గాయకుల్ని మేము తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళందరినీ ఆదరించాలని, ప్రోత్సహించాలని, ఈ కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి కార్యక్రమాన్ని మునుముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ఎవరైనా మిట్టి 9 టీవీని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయాలని, లైక్ షేర్ చేసి మీ యొక్క కామెంట్లను కూడా తెలియజేయాలని కోరుకుంటూ, మరి ఈ ఎపిసోడ్ కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 13 విజయవంతంగా అద్భుతమైనటువంటి ఉద్యమ గీతాలు, అమరుల గీతాలని అందించినటువంటి, ప్రత్యేకంగా ఇల్లందు నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అజ్మీరా బిచ్చా గారికి, బుర్రా రాఘవులు గారికి చక్కటి వాయిద్య సహకారం అందించిన కాంపాటి ప్రసాద్ గారు, అదేవిధంగా తేజావత్ శంకర్ గారు, భాస్కర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ 13 ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. హాయ్, హలో, నమస్తే.